భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ సంస్థ DRDO 2DG డ్రగ్ ను అభివృద్ధి చేసింది. రోగి శరీరంలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడమే కాకుండా ఆక్సిజన్ అవసరాన్ని కూడా తగ్గించడానికి ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలడంతో భారత ప్రభుత్వం ఈ యాంటీ కోవిడ్ డ్రగ్ కు అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం పేరు 2D ఆక్సి డి గ్లూకోజ్. దీని క్లుప్తంగా 2DG అంటున్నారు. ఈ డ్రగ్ గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. CCMB తో కలిసి తొలిదశ ప్రయోగాలు నిర్వహించిన DRDO ఇండస్ట్రియల్ పార్ట్నర్ గా రెడ్డీస్ లెబొరేటరీస్ తో ఒప్పందం చేసుకుంది. దీంతో రెడ్డీస్ ల్యాబ్స్ తో కలిసి DRDO 2DG డ్రగ్ ను అభివృద్ధి చేసింది. మిగిలిన వ్యాక్సిన్లకు భిన్నంగా ఈ డ్రగ్ పొడి రూపంలో సాచెట్లలో లభిస్తుంది. ఈ పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వలన వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాన్ని వృద్ధిని అడ్డుకుంటుందని DRDO తెలిపింది. ఈ ఔషధం కొద్ది నుంచి ఓ మోస్తారు కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులపై సమర్థవంతంగా పనిచేసింది అని వైద్యులు ప్రకటించారు. అనేక రాష్ట్రాలలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాన్నిచ్చిందని, ఆక్సిజన్ పై ఆధారపడడాన్ని కూడా తగ్గిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ డ్రగ్ అనుమతులు పొందింది. ఫస్ట్ బ్యాచ్ ను ఇటీవలే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విడుదల చేశారు. దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఈ సాచెట్లను పంపిణీ చేశారు. సాచెట్ల రూపంలో లభించే 2DOD గ్లూకోజ్ అంటే 2DG సమర్థవంతంగా పనిచేస్తుందని వైద్యులు నిపుణులు ప్రకటించడంతో కొత్త ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో 2DG అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. 2DG అనేది మాడిఫైడ్ గ్లూకోజ్. చక్కెర లాంటి పదార్థాలలో ఉండే గ్లూకోజ్ మాలిక్యూల్లో చిన్న మార్పులు చేసి దీనిని తయారు చేస్తారు. ఇది శరీరంలోని సెల్స్ లోకి ఎంటర్ అయ్యి గ్లైకోలిసిస్ ప్రాసెస్ ని నియంత్రిస్తుంది. దీని వలన సెల్స్ లో ఎనర్జీ ఉత్పత్తి కాదు. ఎనర్జీ ఉత్పత్తి అయ్యే క్రమంలో అవసరమయ్యే ఆక్సిజన్ అవసరం ఉండదు. ఎనర్జీ ఉత్పత్తి కాదు కనుక ఆక్సిజన్ అవసరం తగ్గుతుంది. కణాల విభజన జరగదు కనుక వైరస్ వ్యాప్తి కంట్రోల్ అవుతుంది. సాధారణ మధ్యస్థ లక్షణాలున్న పేషెంట్లకు ఈ మందు ఇవ్వగా వాళ్లలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గిందని, త్వరగా కోలుకున్నారని డాక్టర్లు గుర్తించారు. నీటిలో కలుపుకుని తాగే పౌడర్ కావడంతో దీనిని తాగడం చాలా సులభం. ఇది అన్ని వయసుల వారిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని DRDO డైరెక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. కరోనా సోకిన వారు హాస్పిటల్లో 5 రోజులు ఉండవలసి వస్తే ఈ పౌడర్ తాగితే 2 నుంచి 3 రోజుల్లోనే వారు కోలుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఒకవైపు చికిత్స అందిస్తూనే అదనంగా ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల కరోనా రోగులు వేగంగా కోలుకునే అవకాశాలున్నాయని చెప్పారు. 2DG ని థెరపీటిక్ మెడిసిన్ అంటున్నారు. వారం పాటు రోజుకు 2 పూటల వాడవలసిన అవసరం ఉంటుందేమోనని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సాధారణ చికిత్సతో పోల్చితే 2DG డ్రగ్ తీసుకున్న వారు 2.5 రోజుల ముందే కోలుకున్నట్లు తేలింది. 45 గ్రాముల 2DG మందును ఒక గ్లాసు నీటిలో కలుపుకొని రోజుకు 2 సార్లు 10 రోజుల పాటు తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జూన్ మొదటి వారం కల్లా మార్కెట్లో ఈ డ్రగ్ అందుబాటులో ఉండే అవకాశముందని DRDO తెలిపింది. ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తించుకోండి. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే 2DG ని తీసుకోవాలని గుర్తించుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బై బై.